Teluginti vantalu swagatham. Ivalti video lo manam breakfast recipe ga ento tasty and healthy recipe aina korrala tho upma ni tayar chesukundamandi. Idi chala tasty and health kuda chala manchidi. Antakante mundu meek ganaka na recipes nachinatlayite tappakunda Teluginti vantalu ni subscribe cheskondi, alage like cheyandi, share cheyandi. Munduga manam korrala ni ee vidhanga ee glass tho teesukunanandi. Veetini nenu night poota nanabettukunanu endukante korrala anevi ఉడికించుకోవడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈజీగా అయిపోవడానికి ఈ విధంగా ముందు నైట్ నేను నానబెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. నెయ్యి మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక 1/2 టీ స్పూన్ సాయి మినపప్పును వేసుకుందాము. అలాగే ఒక 2 టీ స్పూన్ల పల్లీలను కూడా వేసుకుని కాస్త దోరగా వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జీడిపప్పును వేసుకుందామండి. వీటిని కూడా కొద్దిగా వేపించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని ఈ విధంగా తుంచుకొని వేసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని చిటపటలాడించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్న వెజిటబుల్స్ని వేసుకుందాము. ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక క్యారెట్ని, ఒక 2 ఫ్రెంచ్ బీన్స్, అలాగే ఒక చిన్న టమాటా, 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. ఈ కొర్రలు అనేవి చాలా మంచిదండి హెల్త్కి, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. వెజిటబుల్స్ అన్నీ కూడా తొందరగా కుక్ అవ్వడం కోసం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇలా వెజిటబుల్స్ అన్నీ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నానో దాంతో 4 కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను కొర్రలని నానబెట్టుకున్నాను అందుకని 4 గ్లాసులు తీసుకున్నాను. ఒకవేళ నానబెట్టుకోకపోతే కనుక ఇంకాస్త ఒక 2 గ్లాసులు ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే కొర్రలు అనేవి ఉడికించుకోవడానికి కాస్త ఎక్కువ వాటర్ అనేది తీసుకుంటుంది, అలాగే టైం కూడా తీసుకుంటుంది. అందుకని నేను కాస్త తక్కువ టైంలో అవడానికి ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఈ వాటర్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న కొర్రలను యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని మంటని మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టుకొని వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు, దగ్గర పడేంత వరకు కూడా మనం దీన్ని ఉడికించుకుందాము. ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు టైం తీసుకుంటుంది. ఇది చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా కొర్రలతో రెసిపీస్ని చేసుకుని ట్రై చేయండి. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా వాటర్ అంతా కూడా ఈ విధంగా అబ్జర్వ్ అయిపోయి దగ్గర పడింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కొర్రలతో ఉప్మాని ఈ విధంగా తయారు చేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.